చేశారు ఏదో చేశారు అని చెప్పి ఒక దొంగ నాటకానికి తెర తీశాడు నేను చెప్తా ఉన్నాను అది లేని సర్వే నంబర్ రాజశేఖర్ రెడ్డి గారు పుట్టించారా అసలు అక్కడ ఆ సర్వే నంబరే లేదని 2006 తర్వాత వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాడు అతగాడు చెప్పే వాస్తవాలు ఎంత నిజమో తెలుసుకోవడం కోసం మీకు జిరాక్స్ కూడా తేలానే ఒరిజినల్ పేపర్స్ ఇచ్చాను 1993 లో ఒక అప్లికెంట్ అప్లై చేసుకోగా 1/3/1994 లో మైన్స్ వాళ్ళు 143 సర్వే నంబర్ మీద లీజ్ గ్రాంట్ చేసిన ఒరిజినల్ పేపర్స్ ఇది ప్రొసీడింగ్స్ ఆఫ్ ద డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జువాలజీ కాకినాడ డేటెడ్ 1/3/1994 ఆర్డర్ శ్రీ కనకదుర్గ స్టోన్ క్రషర్ వైల్డ్ రిఫరెన్స్ ఫస్ట్ సిటెడ్ సో అండ్ సో అప్లికెంట్ ఫర్ గ్రాంట్ ఆఫ్ క్వారీ లీజ్ ఫర్ రోడ్ మెటల్ ఓవర్ అన్ ఎక్స్టెంట్ ఆఫ్ 1 హెక్టార్ ఇన్ సర్వే నెంబర్ 143 ఆఫ్ లోయా విలేజ్ ఈ పంది పట్టాబ్ ఏం చెప్తా ఉన్నాడు అసలు లేని సర్వే నెంబర్ని రాజశేఖర్ రెడ్డి గారు ట్యాంపర్ చేశారని కోర్టు ఏదో చెప్పిందని అతగాడు నిన్న ఏదో జడ్జిమెంట్లు గిడ్జిమెంట్లు చూపిస్తా ఉన్నాడు నేను చూపిస్తా వాటన్నిటికీ ప్రతి అంశానికి వివరణ ఉంది ఇది మళ్ళా దీంట్లోనే గుట్టపోరం బోకు ఈ సర్వే నెంబర్ గుట్టపోరం బోకు అని చెప్పి ఆ 1993-94 ప్రాంతాల్లో గ్రాంట్ అయిన పర్మిషన్ ఇది మళ్ళా 2005 లో సేమ్ దీన్ని రెన్యూవల్ చేసిన పేపర్లు దీంట్లో కూడా సర్వే నెంబర్ 143 ఆఫ్ లోయా విలేజ్ ఇతగాడు చెప్తాడు నిన్న అసలు 143 సర్వే నెంబర్ అనే లేదేది చెప్తా ఉన్నాడు ఇది ఒక అంశం ఇక జడ్జిమెంట్ జస్టిస్ నవీన్ రావు గారి జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ లో 140 సర్వే ఆర్ఎస్ఆర్ సర్వే నెంబర్ ఇస్ రిటర్న్ విత్ ఇంక్ పెన్ షోయింగ్ ఏకరేజ్ ఆఫ్ 216.25 సెంట్స్ యాజ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద సర్వే నెంబర్ డిస్క్రైబింగ్ ఈజ్ యాజ్ అన్సర్వేడ్ ఫారెస్ట్ ఇది ఈ ఇంకు పెన్నుతో చూపెట్టారు అనేది 1943-1944లో ఆర్ఎస్ఆర్లో చివరి సర్వే నెంబరు 140, 141, 142, 143వ సర్వే నెంబరు ఇంకు పెన్నుతో 1943-44లో రాయటం జరిగింది దాన్ని ఎక్స్టెండ్ టు ఈ పెన్నుతో అది తదుపరి ప్రభుత్వ రికార్డ్స్ అన్నిట్లో కూడా అది మెన్షన్ చేసుకుంటొచ్చారు ఇదంట 2006లో రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో లేని సర్వే నెంబర్ రాశారని చెప్పి అతగాడు కాయించి చెప్తా ఉన్నాడు ఇక ఇది విజయకృష్ణన్ After that, as per the orders issued by the collector Krishna, so and so, dated 8/5/1946, the incorporation of changes were made while including the extent of 216.45 acres, issuing last survey number, i.e. RS number 143 in RSR of Loya village of G. Kondur Mandal. Ante, యాడింగ్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఆర్ఎస్ నెంబర్ 143 ఇన్ లోయా విలేజ్ ద టోటల్ ఎక్స్టెంట్ ఆఫ్ లోయా విలేజ్ యాజ్ పర్ ఆర్ఎస్ఆర్ ఏకరేజ్ ఆఫ్ 1282.78 సెంట్స్ హెన్స్ ద ఎక్స్టెంట్స్ ఆఫ్ విలేజ్ మ్యాప్ అండ్ ఆర్ఎస్ఆర్ ఆఫ్ లోయా విలేజ్ ఆర్ టాలీడ్ ఈవిడ విజయకృష్ణన్ గారు చేపించిన సర్వే త్రీ మెన్ రిపోర్ట్లో ఇది ఆ లోయా విలేజ్లో ఏమైతే 1282 ఎకరాలు ఈ కూడా కలిపితేనే టాలీ అవుతుంది అదర్వైజ్ టాలీ కావట్లేదని చెప్పే రిపోర్టు సరే మొన్న నేను చేసినప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు సాక్షాత్తు అక్కడికి వెళ్ళి 2016లో ఒక క్రషరు ప్రారంభోత్సవం చేశాడని చెప్తే ఈ అబద్ధాల పట్టాభి చెప్పాడు నిన్న అక్కడ ఆ క్వారీలు ఈయనంట ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్ళాడంట ఇన్స్పెక్షన్ చేయడానికి వెళ్తే నేను దాన్ని మార్చి కాదు ప్రారంభోత్సవం చేయడానికి వెళ్ళానని చెప్పాడంట చెప్తున్నాడు ఇతను
నేను మొన్న మీకు విడుదల చేసిన ఫోటోలు దీనికి సంబంధించి ఆ తదుపరి రోజు 4వ తారీఖు ఏమైతే కషర ప్రారంభోత్సవమైందో 5వ తారీఖు ఈనాడు పత్రికలో కూడా కథనం వచ్చింది ఇట్లా కషర ప్రారంభోత్సవానికి విచేసిన మంత్రి గారు అని చెప్పి ఆ పత్రిక కథనం కొద్దిసేపట్లో మీకు అందజేస్తాను ఇది ఇన్స్పెక్షన్ కి వెళ్తే ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు ఒక రిబ్బను ఆయన చేతిలో కత్తెర పూలు ఆయనకు పూల్ మైనింగ్ కి ఇన్స్పెక్షన్ కి వచ్చేదానికి ఆ కుటుంబ సభ్యుల పిల్లలు వీళ్ళ పిల్లలు బొకే ఇచ్చి ఏది మంత్రి గారి ఇన్స్పెక్షన్ కి వస్తున్నాడు అని చెప్పి వాళ్ళ కుటుంబం వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు ఊరందరూ వచ్చి ఈయనకి బొకేలు ఇచ్చి చూడండి కింద పూలు జల్లి స్వాగతం పలికారు ఇది మా జాతి రత్నాలు చెప్పే నికార్చైన నిజాలు మా వాళ్ళు మాట్లాడే వాస్తవాలు సరే వీటితో పాటు చాలా చాలా విషయాలు ఉండివచ్చాడు ఈ మహానుభావుడు నిన్న ఇంకా కేఈ కృష్ణమూర్తి గారు దాడస్ డేటెడ్ 5/10/2018 ఆఫ్ జేసీ కృష్ణ ఆర్ స్టేడ్ నేను అన్నది ఏంటి అదే కదా చెప్పింది నువ్వు చెప్పింది అదే రెవెన్యూ చేయమన్నానా అది చేయమన్నానా ఇది చేయమన్నానా ఇది 24/10/2018 కానీ 10/10/2018నే కేఈ కృష్ణమూర్తి గారు ఇంకొక అబ్జర్వేషన్ చేసి వాళ్ళని వెరిఫై చేయమని చెప్పారు ప్లీజ్ ఎగ్జామిన్ ద రిక్వెస్ట్ విత్ మై రిక్వెస్ట్ ఇస్ ఇదేంటండి విత్ రిఫరెన్స్ టు జాయింట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అండ్ అప్డేటెడ్ విలేజ్ మ్యాప్స్ అండ్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆ తర్వాత త్రీ మెన్ కమిటీ వేయటం జరిగింది ఆ త్రీ మెన్ కమిటీ మొత్తం ఒక సవివరమైన రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ప్రకారం నేను కాగితాలన్నీ మీ పత్రికా సోదరులకు ఇస్తాను అవి వెరిఫై చేసుకోవచ్చు అట్లాగే ఇందాక జడ్జిమెంట్ చెప్పాడు ఆ జడ్జిమెంట్లు చెప్పింది అతను అబద్ధం దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారి ప్రస్తావన కానీ 2006లో మార్చారనే ప్రస్తావన కానీ ఈ సందర్భాలే ఈ లేవు అతను నిన్న మాట్లాడుతా చెప్తా అన్నాడు వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గారంట నిజాన్ని ఆయుధంగా పనిచేసుకొని పనిచేయమని చెప్పారంట సరే ఆయుధాన్ని పెన్నుని ఆయుధంగా పనిచేసేవాడైతే ఇలా నిజాన్ని 1994కే 143 సర్వే నెంబర్లో లీజులు గ్రాంట్ అయితే లేని సర్వే నెంబర్ 2006లో రాజశేఖర్ రెడ్డి గారు సృష్టించాడని నువ్వు ఎలా చెప్పగలిగావు 45 ఏళ్ల బట్టి మైనింగ్లు జరుగుతూ ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు మైనింగ్ లీజులకు ఇచ్చారు అలాగే రాయల్టీ తీసుకున్నారు విద్యుత్ సౌకర్యం కల్పించారు ఎన్నో సౌకర్యాలు కల్పించారు ఇవన్నీ వదిలేసి దేవినేని ఉమామహేశ్వరరావు ఒక లేని విషయం మీద ఆకాశ అక్రమ సౌదాలు నిర్మించి నా మీద బురద జల్లాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని సంవత్సరం బట్టి పనిచేస్తూ ఉంటే అతనికి మీరందరూ ఒత్తాసు పలుకుతారా లేని విషయాన్ని నిజం చేయాలని చెప్పి దొంగ మాటలు చెప్పటం మీరు చెప్పే నిజాలా జస్టిస్ నవీన్ రావు గారి తీర్పు నువ్వేమైతే చెప్పావో దాంట్లో ఒక్క ముక్క కూడా ఈ ట్యాంపర్ చేసింది 2006 అని కానీ ఏమీ లేదు నేను మీకు చెప్పినట్టుగా అది ఎప్పుడో 1900 ఏ సంవత్సరం తమ్ముడు అది 43/44లో జరిగిన దాన్ని నువ్వు తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారికి ఆపాదిస్తావా అదేనా మీ నాయకుడు చెప్పిన మీరు నిజాన్ని ఆయుధంగా పనిచేయమని చెప్పింది నిజాన్ని ఆయుధంగా పనిచేసుకుని బతకట్లా మీరు అబద్ధాలని ఆయుధంగా పనిచేసుకొని అబద్ధాల పునాదుల మీద మీరు బతుకుతూ ఉన్నారు ఇంకా అంటా ఉన్నాడు వసంత కృష్ణ ప్రసాద్ 10th క్లాస్ కూడా దాటలేదు కాలేజీ మొహం చూడలేదని నేను ఎక్కడన్నా చెప్పానా నువ్వే చూపిస్తా ఉన్నావు నా ఎన్నికలు అప్పుడు వీటిలో 10th క్లాస్ అని నేను 10th క్లాస్ అనే చెప్పా కదా నేనేమన్నా పిహెచ్డీలు చేశాను డిగ్రీలు చేశానని చెప్పి నేను చెప్పలేదు కదా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్ అనే విషయం అందరికీ తెలుసు పటాబి చదువు చదువుకోవటం ప్రతి ఒక్కరు చదువుకోవాలా నాకు మరి ఒకళ్ళకి ధనయోగం ఉంటుంది ఒకళ్ళకి సరస్వతి యోగం ఉంటుంది ఒకళ్ళకి లక్ష్మీ యోగం ఉంటుంది నాకు మరి దురదృష్టవశాత్తు సరస్వతి యోగం కలగల భగవంతుడి దయ వల్ల లక్ష్మీ యోగము కలిగింది ఈరోజు రాజయోగము కలిగింది నీకేమో మరి నీ ఆకారాన్ని చూస్తే నీకు తిండి యోగం తప్పితే ఏ యోగం కలిగినట్టయితే నాకు కనిపించట్లేదు ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వాళ్ళు వేసే ముష్టి తిని చివరికి నువ్వు ఆ రకంగా తయారై ఉంటావు అనేది నేను అనుకుంటా ఉన్నాను